జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ 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 హే. ఇంకొకరు క్రీస్తు భక్తుడు, ఇంకొకరు అల్లా భక్తుడు, ఇంకొకరు బౌద్ధ భక్తుడు. ప్రధానమంత్రి గారు దేశానికి 150 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రిగా ఉండాలి, అది ఆయన బాధ్యత. కేవలం ఆర్ఎస్ఎస్ కుటుంబం అయిన 1,50,00,000 మందికే కాదు, అంటే 100%కే కాకుండా 70% ఉన్న హైందువులకు, 20% ఉన్న ముస్లింలకు, 10% ఉన్న బౌద్ధులు క్రైస్తవులకు తండ్రిగా ఫాదర్గా ఉండవలసిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఈరోజు ముస్లింలు క్రైస్తవులు నాస్తికులు ఇతరులు భయభ్రాంతులు అవుతున్నారు, శాంతి లేక. కనుక నా మెసేజ్ ఏంటంటే, తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి గారు మనల్ని చూసినంత వరకు, దేశాన్ని ఆయన ఐక్యపరిచినంత వరకు, రామభక్తుల్ని ఐక్యపరచడమే కాదు, కృష్ణ భక్తుల్ని, క్రీస్తు భక్తుల్ని, అల్లా భక్తుల్ని, అందరినీ, నాస్తికులు కూడా, నేను ప్రధానమంత్రిని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటా, రాష్ట్రాల్ని అభివృద్ధి చేస్తా, దేశాన్ని శాంతి మార్గంలో నడిపిస్తా. ఉందా శాంతి దేశంలో? రక్షణ ఉందా? నెమ్మది ఉందా? భయం భయం భయం. ఎవరి ఇంట్లో ఎవరి కుటుంబంలో చూసినా అది వద్దు మనకి. అందుకే నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, దేశాన్ని రక్షించడానికి. మన తెలుగు సత్తా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రపంచం అంతా చూపించడానికి. రండి నాతో కలిసి పోరాడండి, మన తెలుగు సత్తా మరొకసారి అప్పుడు చూపించిన ఎన్టీఆర్ను ఇప్పుడు మనం చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఐకమత్యం పార్టీలకు అతీతంగా, అందుకే నేను విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను. అందరూ మద్దతు ఇవ్వండి, పార్లమెంట్లో బిల్లులు పెట్టాలి, దేశాన్ని మార్చాలి, మరలా బ్రిటిష్తో యుద్ధం చేసి ఏ విధంగా స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నామో, అందరికీ స్వాతంత్రం వచ్చినంత వరకు, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చినంత వరకు గాంధీ శాంతి మార్గంలో మనం నడవాలి. లేవండి, నిద్రలో నుండి లేవండి, దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించండి, నాతో చేతులు కలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.